రైతు సోదరులందరికీ ఈ కార్యక్రమంలో స్వాగతం. నా పేరు రవీంద్ర, నేను ఎంఎస్సీ అగ్రికల్చర్ చేశాను. 17 ఏళ్ళుగా పిఏ ఇండస్ట్రీస్లో మార్కెటింగ్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నాను. నా హెడ్ క్వార్టర్ విజయవాడ. అలాగే నాకు ఈ ఇండస్ట్రీలో 20 ఏళ్ళకి పైగా అనుభవం ఉంది. గత 70 ఏళ్ళుగా ఇక్కడ పిఏ ఇండస్ట్రీస్ ద్వారా ఇచ్చిన ఎన్నో ఉత్పాదనలు, దీని ద్వారా మన భారతదేశపు రైతులకి చాలా లాభాలు వస్తున్నాయి. ఈరోజు చూస్తే భారతదేశంలో వన్ ఆఫ్ ది టాప్ 5 కంపెనీస్గా మనం పిఏ ఇండస్ట్రీస్ని చెప్పవచ్చు. అలాగే పిఏ ఇండస్ట్రీస్ వారు కొన్ని సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనికి భాగంగా మనం శానిటేషన్ సర్వీసెస్, శానిటేషన్ సర్వీసెస్ అంటే స్ప్రేయింగ్ యాక్టివిటీస్ ఏవైతే ఉందో దాని మాధ్యమంగా జపాన్ నుంచి తీసుకొచ్చిన స్ప్రేయింగ్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఈ గ్రామాల్లో పెట్టి స్ప్రేయింగ్ యాక్టివిటీస్ చేసి మనం ఈ వాతావరణాన్ని శుద్ధీకరిస్తున్నాం. గ్రామ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపాధి కల్పించడానికి పిఏ ఫౌండేషన్ కింద ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేపట్టాం. ఇలాగే మనకి భారతదేశంలో గ్రామాల్లో చాలా చోట్ల స్వచ్ఛమైన నీళ్లు తాగడానికి సమస్యగా ఉంది. దీనికి పరిష్కారంగా కూడా మన పిఏ ఇండస్ట్రీస్ వారు శుద్ధమైన నీటిని గ్రామాల్లో అందజేస్తున్నారు. అయితే మనం ఈరోజు ఒక అతిపెద్ద సమస్య ఎదుర్కొంటున్నాం, మీకు అందరికీ తెలిసిందే, కరోనా సమస్య. అయితే దీంట్లో కొన్ని జాగ్రత్తలు మీకు చెప్పాలనుకుంటున్నాను. కంపల్సరీగా మనం ముఖానికి ఫేస్ మాస్క్ వేసుకోవాలి, అలాగే చేతులు రెగ్యులర్గా కడుక్కోవడం అన్నది, అలాగే మూడోది సామాజిక దూరం. అలాగే మీలో ఎవరికైనా దగ్గులు కానీ జలుబు రొంప ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు కంపల్సరీగా మీరు డాక్టర్ పర్యవేక్షణలోకి వెళ్ళాలి. మనం వరి దశలు చూసుకుంటే వాటిల్లో నాట్లేసిన తర్వాత పిలకలు రావడం, పిలకల తర్వాత మనకి వచ్చేది చిరుపొట్ట దశ. ఈ చిరుపొట్ట దశ అనేది చాలా కీలకమైన దశ. మనకి చీడపీడల్లో చూస్తే మనకి కాండం పురుగు ఒకటి, అలాగే అగ్గి తెగులు ఒకటి, అలాగే మనకి దోమ 3 ఎక్కువ వస్తూ ఉంటాయి. వీటిలో అన్నిటికన్నా ఎక్కువ నష్టపరిచేది మనకి దోమ. అయితే ఈ దోమ అనేది మనకి సాధారణంగా వరి నాటిన తర్వాత 50 రోజుల నుంచి 60 రోజుల దశలో ఏదైతే ఉంటుందో ఈ దశలో మనకి దోమ అనేది కనపడుతూ ఉంటుంది. దోమ సాధారణంగా మన కాండం దగ్గర, అనగా మనకి అక్కడి నుంచి రసం పీల్చి పంటకి నష్టం చేస్తుంది. ఈ రసం పీల్చే విధానంలో ఈ పొట్ట దశలో ఉన్నప్పుడు రసం పీల్చినప్పుడు తర్వాత వచ్చే గింజలు ఏవైతే ఉంటాయో అవి పూర్తిగా తప్పడగా మారిపోతాయి. ఇది రైతుకి ప్రధాన సమస్య. ఒకసారి దోమ తీవ్రత బాగా ఎక్కువ ఉన్నప్పుడు రైతుకి 100% అంటే పూర్తి 100% డ్యామేజ్ అన్నది జరుగుతూ ఉంటుంది. దీనికి జాగ్రత్తలు మనం తీసుకుంటే, అలాగే ముందు జాగ్రత్తగా పిచికారీలు కొని చేపట్టుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. దానికి సంబంధించింది మన ఓషన్. సో ఈ ఓషన్ని మనం గత 7 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టాం. ఇది కూడా మనది జపాన్ దేశం నుంచి తీసుకొచ్చిన సాంకేతిక పరిజ్ఞానం. ఇది మన రైతులకి ఎంతో లాభం చేకూర్చింది. ఈ ఓషన్ ప్రత్యేకతలు ఏంటి, దాంతో లాభాలు ఏంటన్నది మనం గమనించినట్టయితే, ఓషన్లో అద్భుతమైన చర్య ఉన్నది, కాంటాక్ట్ యాక్షన్ అంటారు, అంటే తాకుడు చర్య. ఈ తాకుడు చర్య వల్ల లాభం ఏంటంటే దోమ ఎక్కడున్నా సరే తగిలిన వెంటనే దోమ అన్నది పడిపోతుంది. అలాగే సిస్టమిక్ చర్య అంటే అంతర్వాహిక చర్య. ఈ అంతర్వాహిక చర్య ద్వారా ఏమవుతుందంటే మొక్కంతా కూడా ఈ ఓషన్ అనేది వ్యాప్తి చెంది మొక్కంతా కూడా విషం అవుతుంది. దీని ద్వారా లాభం ఏంటంటే మనకి దీర్ఘకాలికంగా మందు అనేది పనిచేస్తుంది. అలాగే ట్రాన్స్లామినార్ యాక్షన్, ట్రాన్స్లామినార్ అంటే ఆకులు లోపలికి చొచ్చుకుపోయే గుణం, అంటే పైన మనం మందు పడితే ఆకు కింద భాగంలో కూడా మనకి ఈ ట్రాన్స్లామినార్ చర్య వలన ఓషన్ అనేది పనిచేస్తుంది. ఫలితంగా లాభం ఏంటంటే దోమ ఎక్కడైనా సుళ్ళో దాంకుని ఉన్నా సరే, ఎక్కడైనా వెనకాల ఉన్నా సరే, ఆకు వెనకాల మనకి ఈ ఓషన్ ద్వారా దోమ నియంత్రణ అన్నది జరుగుతుంది. నాలుగోది మనకి రెయిన్ ఫాస్ట్నెస్, అంటే వర్షానికి తుడిచిపోకుండా ఉండే గుణం. ఈ దీని ద్వారా లాభం ఏంటంటే మనకి 3 గంటల్లో వాన పడకుండా ఉంటే మనకి ఓషన్ పిచికారీ అనేది చేసుకోవచ్చు. ఓషన్ని వాడే విధానం మరియు మోతాదు చూసుకుంటే ఓషన్ని మనం చిరుపొట్ట దశ లేకపోతే నాటిన 50 నుంచి 60 రోజుల దశలో మనం వినియోగించుకోవాలి. ఓషన్ మోతాదు మనకి 100 గ్రాముల ఎకరానికి, 100 గ్రాముల ఎకరానికి మనం సరిసమానంగా పిచికారీ చేసుకోగలిగితే పంట అంతా పూర్తిగా కవర్ అవుతుంది, ఇంకా మంచి ఫలితాలు లభ్యం అవుతాయి. అలాగే మనకి స్ప్రే చేసే నాజిల్ కూడా కొంచెం పూలాంటి నాజిల్స్ వాడుతున్నారు ఈ రోజున, అలాగే బెండ్ నాజిల్స్ అంటారు, అంటే ఏంటంటే కొంచెం వంకరగా ఉంటుంది నాజిల్. ఇలాంటి నాజిల్స్ వాడినప్పుడు మనకి డైరెక్ట్గా స్ప్రే జల్లు, ఏదైతే పిచికారీ జల్లు ఉందో మనకి దోమ మీద పడడానికి అవకాశం ఉంటుంది. ఏ రైతులైతే ముందు జాగ్రత్తగా ఓషన్ వాడి 2 నుంచి 5 దోమలు ఉన్నప్పుడు కానీ లేకపోతే ముందు జాగ్రత్తగా ఈ దోమ మందుని వాడుకుంటున్నారో వాళ్ళకి దీర్ఘకాలికంగా
దోమ నుంచి నియంత్రణ దొరుకుతోంది, అలాగే ఆరోగ్యమైన పంట దొరుకుతోంది. గత 70 ఏళ్ళుగా రైతులందరూ ఈ మా పిఏ ఇండస్ట్రీస్ ఉత్పాదనలు వాడి మంచి ఫలితాలు పొందుతున్న వారందరికీ ధన్యవాదాలు.